Pawan Lakshyam 125 at the rate of 2024. Sebhash Power Star. Pawan Kalyan, ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తాడన్న దానిపై చర్చ ఓవైపు జరుగుతూనే ఉంది. 10 అని ఒకరు, 20 అని మరొకరు, కాదు 40 అని అభిమానులు ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇక ఆ పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణ అయితే ఏకంగా 88 అని చెప్పేశారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ అసలు లక్ష్యం మాత్రం ఇవేమీ కాదట. ఆయన లక్ష్యం 125 సీట్లు. అదేంటి అంత సీనుందా అని ఆశ్చర్యపోకండి. ఈ లక్ష్యం మాత్రం ఇప్పటికీ కాదట, 2024 సంవత్సరానికట. ఈ ఎన్నికల్లో అసెంబ్లీలోకి పార్లమెంటులోకి వెళ్లడమే టార్గెట్. ఆ తర్వాత వచ్చే 5 ఏళ్ళు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నదే. ఇలా చేయడం ద్వారా 2024 ఎన్నికలకు 0 బడ్జెట్ రాజకీయంతో పవర్లోకి రావాలన్నది పవన్ లక్ష్యంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కొందరు కుర్రాళ్లకు వివరించి చెప్పారట కూడా. ఇదే నిజమైతే పవన్ రాజకీయాన్ని మనసారా ఆహ్వానించాల్సిందే.